అందరికీ నమస్కారం. ఈరోజు నా మనసులో ఉన్న మాట మీతో చెప్పాలని మీ ముందుకొచ్చాను. ప్రపంచంలో నిత్యం మనం శిరసు ఉంచి నమస్కరించాల్సిన వారు ముగ్గురు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, మన ఆకలి తీర్చే రైతన్న, తన కుటుంబానికి దూరమై మన భద్రత కోసం కాపలా కాసే వీర జవాన్. ఈ ముగ్గురికి లభించవలసిన గుర్తింపు దొక్కట్లేదని నా భావన. నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శనీయమైన కన్నతల్లుల్ని, కష్టజీవులైన రైతులను కలిసే అదృష్టం నాకు కలిగింది. కానీ వీరజవాన్ని కలిసే అదృష్టం నాకు ఎప్పుడూ కలగలేదు. ఇప్పుడు భారత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి తెలుసుకునే కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాను. ప్రపంచంలో ఎంతో సామర్థవంతమైన భారత్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో అడుగుపెట్టి మన దేశాన్ని గర్వింపచేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, ముఖ్యంగా ఆర్మీలో తమ ముద్ర వేసిన తెలుగు వీర జవాన్ల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవరి దగ్గరైనా మన తెలుగు వీర సైనికులు త్యాగాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, వాళ్ళ పేర్లు నా సోషల్ మీడియా అకౌంట్లోకి పంపించవలసిందిగా కోరుతున్నాను. ప్రపంచంతో వాళ్ళ వీరకథల్ని పంచుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.